శక్తితో కాదు బలముతో కాదు నీ ఆత్మ కార్యమేగా ప్రభు నీ ఆత్మ కార్యమేగా శక్తితో కాదు బలముతో కాదు నీ ఆత్మ కార్యమేగా ప్రభు నీ ఆత్మ కార్యమేగా Hallelujah, 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 hallelujah. Abhishekinchu, abhishekinchu, nee aatmato abhishekinchu. బలపరచు బలపరచు నీలో నన్ను బలపరచు అభిషేకించు అభిషేకించు నీ ఆత్మతో అభిషేకించు బలపరచు బలపరచు నీలో నన్ను బలపరచు హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుబలి పూజను ప్రత్యేక విధముగా ఈరోజు టీకన పట్టాభిషేకాన్ని పొందబోతున్నటువంటి బ్రదర్ కిరణ్ కొరకు, వారి కుటుంబం కొరకు ఈరోజు దేవుబలి పూజను అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు జరగబోయేటటువంటి, ఈరోజు 10 గంటలకు జరగబోయేటటువంటి ఆ డీకన్ పట్టాభిషేకము గొప్పగా జరగాలని, ఎటువంటి ఆటంకములు అడ్డంకములు లేకుండా దేవుడు ఈ కార్యమును చక్కగా కొనసాగించాలని, అక్కడికి రాబోతున్న గురువులను అమ్మగారిని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించమని, అదేవిధంగా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా దీవించమని ఈ దీపావళి పూజను అర్పిస్తూ ఉన్నాం. మరియు మేరు పుష్పకు దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించమని, ఆమెలోనటువంటి ఆ అనారోగ్యమును కంప్లీట్గా దేవుడు తీసేయమని ఈ దీపావళి పూజలో భక్తి విశ్వాసంతో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అనక్షణము మనలను ఒక కాపరి వలె నడుపుతూ ఉన్నాడు. ఎలాగైతే గొర్రెల కాపరి అనుక్షణము తన యొక్క గొర్రెలతో ఉంటున్నాడో, ఏక కష్టం వచ్చినా ఏక బాధలు వచ్చినా ఆ యొక్క గొర్రెల కాపరి గొర్రెలను విడిచిపెట్టి పోడు. కనుకనే అదే విధముగా దేవుడు కూడా మనలను ఒక కాపరి వలె కాపాడుతూ ఉన్నాడు. ఆ యొక్క గొర్రెల కాపరి ఎలాగైతే అనుక్షణము తన యొక్క గొర్రెలతో ఉండి ఏ కష్టం వచ్చినా ఆ గొర్రెలకు కావలసిన ప్రతి ఒక్క అవసరమును తీరుస్తూ ఉన్నాడు. ఇక గొర్రెల కాపరి ప్రతి ఒక్క గొర్రెను పేరు పేరును పెట్టి తన యొక్క గొర్రెల మందలోకి తీసుకుని వస్తున్నాడు. అదేవిధంగా దేవుడు కూడా మనలను పేరు పేరున ప్రత్యేకముగా అమూల్యమైన మనలను దేవుడు కూడా నడిపిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనం పలికినట్లు, దొంగవాడు దొంగలించుటకు నరహత్య చేయుటకు వస్తూ ఉన్నాడు, కానీ నేను మాత్రము జీవాన్నివ్వటంకు ఆ యొక్క జీవం సమృద్ధిగా ఇవ్వడం కోసం వస్తూ ఉన్నానని వాక్యం చెప్పబడుతుంది. అవును ప్రియ సోదరి సోదరులారా, సమృద్ధివంతమైన జీవితం అంటే ఆ యొక్క దేవునితో కలిసి జీవించడము. ఈ లోకములో అనేక శోధనలు అనేక శ్రమలు ఉన్నా కూడా దేవునితో కలిసి జీవించడము. గొర్రెల కాపరి ఆ యొక్క గొర్రెలు ఆ యొక్క గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని ఆలకించి ఎక్కడ ఉన్నా
గొర్రెల కాపరి స్వరం ఆలకించి గొర్రెలతో చూస్తూ ఉన్నాయి. అదే విధంగా ఈ లోకయాత్ర చేస్తున్న మనము ఎటువంటి శ్రమలు ఉన్నా, ఎటువంటి శోధనలు ఉన్నా, ఆ యొక్క శ్రమల మధ్య, ఆ యొక్క శోధనల మధ్య దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి దేవునితో కలిసి నడిచే శక్తిని మనకు ప్రసాదించమని కోరుకుందాం. అదే విధంగా నేటి మొదటి పట్టణంలో చూసుకున్నట్లయితే ఆ యొక్క దేవుడి విధంగా పలుకుతూ ఉన్నాడు. యూదా ప్రజలు అన్యులకు ఎలా క్రీస్తు మతములో వస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటగా అన్యులు ఆ యొక్క సున్నతి పొందిన తర్వాతనే క్రీస్తు మతములో చేరాలని ఆ యొక్క పేతురు గారిని అడుగుతున్నప్పుడు పేతురు గారికి దేవుడు ఒక దర్శనము చూపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దర్శనములన పెద్ద తొట్టెలో అనేక రకరకమైన జంతువులు ఉంటున్నాయి. దేవునికి దృష్టిలో అన్నీ సమానముగా ఉన్నప్పుడు, దేవునికి అన్నీ పవిత్రముగా కనపడినప్పుడు మనుషులమైన మనకు ఎందుకు ఈ తారతమ్యములు? దేవుని దృష్టిలో మనమందరము సరి సమానులే. అన్యులైనా ఎవరైనా కూడా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ జాతికి చెందిన వారైనా, ప్రతి ఒక్కరూ దేవునికి సరి సమానులే. మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరి అంతిమ తీర్పు రోజున దేవుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. నీవు నాకు ఆకలిగా ఉన్నప్పుడు దాహము తీర్చావు, అదేవిధముగా ఆకలిగా ఉన్నప్పుడు నీవు నాకు ఆహారం పెట్టావు, చెరసాలలో ఉన్నప్పుడు నీవు నాకు చూడవచ్చావని. కానీ ఎక్కడా కూడా నీవు క్రైస్తవుడు కనుక నా యొక్క రాజ్యంలో చేర్చుకోమని, నీవు వేరే మతానికి చెందినవాడు కనుక దూరముగా వెళ్ళిపోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. దేవుని దృష్టిలో ఎవరున్నా, ఏక మతమైనా, ఏక కులమైనా, ఏక జాతి అయినా, ఏక భాష అయినా, అన్నీ సరి సమానులే. కనుక దివ్య బలి పూజలో మన యొక్క జీవిత ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనమందు దేవునికి సమానముగా జీవిస్తూ ఉన్నామా? దేవునితో కలిసి జీవిస్తున్నామా? ఈ లోకములో యాత్ర చేస్తున్న మనము దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి జీవిస్తున్నామా? ఒకవేళ దేవునికి దూరంగా నడుచుకున్నట్లయితే, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించగా ఈ లోకం అందిస్తున్న ఆ యొక్క వ్యామోహాల కోసం శరీరం ప్రకారం జీవిస్తున్నట్లయితే, ఇక దివ్య బలి పూజలో పశ్చాత్తాపడి దేవుని యొక్క అనుగ్రహాల కోసం ఇక దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకొని ప్రభు నుంచి పశ్చాత్తాప పడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరునితోను మీ చింతను నా పాపములను ఒప్పుకొని వచ్చినాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను ఓ పాపం చేస్తున్నాయి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పుణితులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవు బలి పూజను ఈ విన్నపాల కొరకు అర్పిస్తూ ఉన్నాం. ఫర్ ద ఇంటెన్షన్ ఫర్ హీలింగ్ గాడ్స్ బ్లెస్సింగ్ ప్రొటెక్షన్ అండ్ గుడ్ హెల్త్ టు ఎన్ పుష్ప. ఫర్ ద బ్లెస్సింగ్స్ అండ్ హీలింగ్ అండ్ గుడ్ ఫ్యూచర్ టు సాజిత్ బాలన్. ఫర్ దిస్ టూ ఇంటెన్షన్స్ లెట్స్ ఆల్ ప్రే ఇన్ దిస్ హోలీ మాస్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అహంభావముతో పతనమైపోయిన లోకమును నీ ప్రియమైన కుమారుని వినయాత్వమైన మరణము ద్వారా ఉద్ధరించితివి. పాపదాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి నిత్యానందము ప్రసాదించుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములో జీవించు, పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్యమును ఆలకించుదాం. యోహాను నీటితో బాప్తిసం ఇచ్చెను, కాని మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానము పొందుదురు. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఫస్ట్ రీడింగ్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 11 వర్సెస్ ఫ్రమ్ 1 టు 18.
అన్యులు కూడా దేవుని వాక్కును అంగీకరించరని యూదయా సీములో ఉన్న అపోస్తలులు సోదరులు వినిరి. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించు యూదులు అతనిని విమర్శించిరి. సున్నతి పొందని అన్యులు ఇంటికి నీవు అతిథిగా పోయి వారితో కలిసి ఎలా భోజించితివి అని పేతురును వారు ప్రశ్నించిరి. అందుచే పేతురు అక్కడ జరిగిన దర్శన సంఘటన గూర్చి మొదటి నుండి చివరి వరకు వివరింపసాగెను. నేను యొఫ్ఫా నగరంలో ప్రార్థన చేసుకొనుచుండగా తన్మయత్వంలో నాకు ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనములో పరలోకము నుండి నాలుగు కొంగులతో క్రిందకు దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటి నుండి దానిని నేను ఒకటిని చూసి తిని అది నా ఎదుటకు వచ్చి ఆగినది. నేను పరిశీలించి చూడగా అందులో జంతువులు, అడవి మృగములు, ప్రాకడి ప్రాణులు, ఆకాశ పక్షులు నాకు కనిపించినవి. అప్పుడు పేతురు, లెమ్ము, వీనిని చంపుకొని తినుము అనే ఒక స్వరము నాకు వినబడెను. కానీ నేను, ప్రభు వలదు, నేను ఎప్పుడైనాను నిషిద్ధి అయినదియో అపరిశుద్ధి అయినదియో ఏదియో తినలేదు అని బదులు చెప్పి తిని మరల ఆకాశం నుండి ఆ స్వరము, దేవుడు శుద్ధమైనది ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు అని వినిపించాను. ముమ్మారు అట్లు జరిగిన పెదప అది ఎంతయూ పరలోకమునకు తీసుకొని పోబడెను. ఆ సమయంలోనే కైసరియా నుండి నా కొరకు పంపబడిన ముగ్గురు మనుషులు నేను ఉండిన ఇంటి వద్దకు వచ్చిరి. సందేహింపక వారితో వెళ్ళుము అని ఆత్మ నాతో చెప్పెను. ఆ నలుగురు సోదరులను నాతో కైసరియాకు వచ్చిరి. మేమందరము కొర్నేలి ఇంటికి వెళ్ళిమి. నీవు ముఫాకు మనుషుని పంపి పేతురు అనబడు సీమోనును పిలిపింపుము. అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉపదేశముచే నీవు నీ కుటుంబమును రక్షింపబడుదురు అని ఒక దేవదూత తన ఇంటిలో కనిపించి చెప్పినదంతయు అతడు మాకు వినిపించెను. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగివచ్చినట్లుగానే పవిత్రాత్మ వారిపైనను దిగివచ్చెను. యోహాను నీటితో బాప్తిసమిచ్చెను, కానీ మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానము పొందుదురు అని ప్రభువు చెప్పిన విషయము అప్పుడు వారి నాకు జ్ఞాపకము వచ్చినది. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరమునే అన్యులకును ఇచ్చెను. ఆయనను కాదనుటకు నేను ఎవరును అని పేతురు వారికి తెలియచెప్పెను. వారు ఇది విని విమర్శించుట మానివేసి పశ్చాత్తపడి నిత్య జీవం పొందుటకై దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను అని దేవుని మహిమ పరిచిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానేయున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానేయున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉందురు గాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక యోహాను శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 10 వరకు గాస్పుల్ అకౌంట్ సెయింట్ జాన్ చాప్టర్ 10 వర్సెస్ 1 టు 10 నేను మీతో నిత్యముగా చెప్పుట ఏమనగా గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువచ్చువాడు దొంగయు దోపిడీకాండ్రై ఉన్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి కావలివాడు వానికి తలుపును తీయును గొర్రెలు వాని స్వరమును గుర్తించును అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును తన గొర్రెలన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును యేసు వారికి ఈ దృష్టాంతము వివరించెను కానీ ఆయన చెప్పినది ఏమో వారు గ్రహింపలేకపోయిరి అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను గొర్రెలు పోవు మార్గమును నేనే వానిని నీతో మిచ్చముగా చెప్పుచున్నాను నాకు ముందుగా వచ్చు వారందరూ దొంగలు దోపిడీకాండ్రు గొర్రెలు వాని స్వరమును ఆలకింపలేదు నేనే ద్వారమును ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును అతడు వచ్చుచు పోవుచు ఉండును వానికి మేత లభించును దొంగవాడు దొంగలించుటకు హత్య చేయుటకు నాశనము చేయుటకు మాత్రమే వచ్చును నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక దేవుని యొక్క వాక్యము ఎంతో శక్తివంతమైనది ఆ వాక్యము జీవమై ఉన్నదని భక్తులు పలుకుతున్నాడు ప్రి దేవుని బిడ్డలారా అందుకనే వాక్యాన్ని వినే ముందు చిన్ని పాటను ప్రార్థనగా చేసుకొని ప్రభుని ఆరాధిస్తామా నీ వాక్యమే నన్ను బ్రతికించాను బాధలలో నెమ్మదినిచ్చాను అని ఈ పాట ద్వారా ప్రభుని యొక్క ఆత్మను పొందుకుందా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను స్తోత్రం బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో జిగట గల భూమి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగట గల భూమి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను. ఆమేన్. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. అల్లెలూయా అల్లెలూయా హల్లెలూయా, అల్లెలూయా అల్లెలూయా హల్లెలూయా, అల్లెలూయా అల్లెలూయా హల్లెలూయా. స్తోత్రే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, అల్లెలూయా అల్లెలూయా హల్లెలూయా, అల్లెలూయా అల్లెలూయా హల్లెలూయా, అల్లెలూయా అల్లెలూయా హల్లెలూయా. స్తోత్రే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, అల్లెలూయా అల్లెలూయా హల్లెలూయా, అల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు గొప్ప సత్యమును నేర్పిస్తున్నాడండి. ఏమిటి గొప్ప సత్యం అంటే, నేనే గొర్రెలు పోవు ద్వారమును. గొర్రెలను ఎక్కడ కడతారండి, ఎక్కడికి తీసుకెళ్తారంటే దొడ్డిలో పెడతారు. గొర్రెలు ఉండే స్థలము గొర్రెల యొక్క దొడ్డి అంటాం, ఆ ప్రాంతం. ఆ గొర్రెలన్నీ లోపల పంపించి దాని బయట తాళం వేస్తాం, ఎవరు దొంగలించకుండా, ఆ గొర్రెలపై ఎవరు దృష్టి పెట్టకుండా, ఏ పాములు తేళ్ళు ఏ జంతువులు వాటి మీద పడి తినకుండా చక్కగా మంచి కంచె వేసి మంచి ప్రాంతాన్ని నిర్మించి దాని లోపలికి ఇవన్నీ కాపరి ఆ మందను లోపల పెడతాడు. ఆ గొర్రెలు ఆ లోపలికి వెళ్ళాలంటే దానికి ముందుగా ఉన్నది ఏమిటి, ద్వారం, ఒక తలుపు. ఆ ద్వారమును నేనే అని యేసయ్య అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆ ద్వారము క్లోజ్ చేసి ఉందనుకోండి, ఏ గొర్రె లోపలకు వెళ్ళలేదు. ఆ తలుపు అంటే ఆ ద్వారము
ఎప్పుడు కూడా ఓపెన్ చేసి ఉంటేనే ఆ గొర్రెలు లోపలికి వెళ్ళగలుగుతాయి. కానీ వాక్యం పలుకుతుంది ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెలు పోవు ద్వారమని నేనే కనుక నా గొర్రెలు నేను చెప్పిన సమయానికి ఆ ద్వారం ఓపెన్ చేయబడినప్పుడు ఆ లోపలికి వెళతాయి. కానీ దొంగవాడు ఏం చేయను, దేవునికి చెందనటువంటి వారు ఏమి చేస్తారు, దేవుని వెంబడించిన వారు ఏమి చేయను, దేవుడంటే తెలియని వారు, దేవుని యొక్క శక్తిని తెలియని వారు, దేవుని వాక్యం గురించి తెలియని వాళ్ళు, దేవుని రుచి చూడని వాళ్ళు, ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళు ఏమి చేస్తారట? వాక్యములు విందాం. యోహాను 10:1 ధ్యానిద్దాం. నేను మీతో నిత్యముగా చెప్పుట ఏమనగా, నేను ఏదో నిత్యముగా చెప్తున్నాను, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమిటది? గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కివచ్చువాడు దొంగయు దోపిడీ కాండ్రయి ఉన్నాడు. ఇప్పుడు ద్వారమును పోయేటువంటి నేనే ద్వారమున కదా, ఆ తలుపుకి ద్వారం నేనే, నేనే తలుపుని. దానికి కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ ద్వారము లోపల నుంచి ప్రవేశించకుండా వేరొక మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గం గుండా దొడ్డిలోనికి ప్రవేశిస్తున్నారట. దాని అర్థం ఏమిటండి? ఎవరు దేవుని యొక్క ద్వారం గుండా ప్రవేశించారంటే లోకానుసారంగా జీవించేవారు, లోకపు తలంపులు కలిగిన వారు, లోకపు ఆలోచనలు కలిగిన వారికి, వారికి తెలియదు దేవుడే ఆ ద్వారమని. ఆ ద్వారమైన యేసయ్య చూపిన మార్గం గుండా మనం నడిచినప్పుడే, ఆ ద్వారంలో ప్రవేశించినప్పుడే దేవుని యొక్క మహత్తర కార్యములను మనం చూస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, దొంగ వలె దోపిడి గాండ్ర వలె మనం వేరో ప్రాంతం నుంచి వేరో మార్గం గుండా వెళ్ళటము కాదు దేవుని బిడ్డగా మనం చేయవలసిందే. నన్ను సృష్టించిన దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆయనే ద్వారముగా ఉన్నాడు నన్ను నడిపించడానికి, నన్ను బలపరచడానికి. ఆ ద్వారములో నన్ను ప్రవేశించమంటున్నాడు. ఆయన తలంచి ఆ గొర్రెల కాపరి ద్వారము గుండా మనం నడిచినప్పుడు మహత్తర కార్యములు చూస్తాం. మరి ఆ గొర్రెల కాపరి ఏం చేయనంటే, గొర్రెలను 2వ వచనం బ్రదర్, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి కావలివాడు వానికి తలుపులు తీయును, గొర్రెలు వాని స్వరమును గుర్తించును, అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును, తన గొర్రెలన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును, గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని చెంత వాని వెంట పోవును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే మన కాపరి ఎవరో గుర్తించాలి. గొర్రెల ద్వారముగా ఉన్నటువంటి దేవుడే మన కాపరి అని గుర్తించినప్పుడు ఏం చేస్తారంట, కాపరి ఆ గొర్రెలకు ముందుగా నడుచును. ఎందుకు నడుస్తాడు? నా గొర్రెలు ఎటు తప్పిపోకూడదు, నా గొర్రెలు నేను ఎటువైపు నడిస్తే అటువైపు నడవాలి. ఒక చీమ వెళుతుంది అనుకోండి, దాని వెనకాల వెళుతున్న చీమ వేరే మార్గం కూడా వెళ్ళదు, అదే బాటలో నడుస్తుంది. అందరూ లైన్లో ఎలాగో వెళ్తుంటాయి, చీమలు చూసారో లేదో, ఒకే మార్గం కూడా వెళతాయి. అట్లనే ప్రియ దేవుని బిడ్డలారా, అట్లనే మనము కూడా మన కాపరి ఎటు నడిపిస్తే అటు నడవడము మనం నేర్చుకోవాలి. కాపరి మన ముందు నడుస్తాడు, ఎందుకంటే నా వెనకే నా గొర్రెలు రావాలి. నేను ఎటు నడిపిస్తే అటు నడవాలి. ఎటు నడిపిస్తాడు మన కాపరి అంటే మంచి మార్గం కూడా నడిపిస్తాడు, అందుకే ఆయన పేరు మంచి కాపరి. కానీ దొంగవాడు ఏం చేయను, ఇది మంచి మార్గమని నమ్మించి, దొంగవాడంటే ఎవడు, సాతాను, ఇదిగో ఇది మంచి మార్గము, పచ్చగా ఉన్నది, కలకలలాడుతుంది, మంచి మార్గం ఇది, ఈ మార్గంలో నువ్వు నడిస్తే బాగుపడతావు, అభివృద్ధి చెందుతావు నమ్మించి మోసం చేస్తాడు సాతాను. కొంతమంది ఈ లోకంలో జీవించేవారు అదే చేస్తున్నారండి. నిజమైన మంచి కాపరిని వదిలిపెట్టి ఏదో కాపరి ఎవడో ముక్కు ముఖం తెలియనోడు వాడి మాటలు నమ్మి వాడు ఎట్లా చెప్తే అట్లా నడవటం, ఎటువైపు నడిపిస్తే అట్లా నడవటం, ఏమి చేయమంటే అది చెయ్యటం,
చివరికి వారి జీవితాలని నాశనం చేసుకుని ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, అప్పుడే మంచి కాపరి చెప్పినట్టుగా నీ నడిచి ఉంటే నా జీవితము వేరులా ఉండేదే, దీవించబడేదే. పనికిమాలిన వాళ్ళు చెప్పిన మాటని నీ విని నా జీవితాన్ని పాడు చేసుకున్నాను అని తలంచను. కుమార కుమార్తె, మనము నడవవలసింది, మనం వెంబడించవలసింది మా మంచి కాపరి. ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయన ఎటు చూపిస్తే, ఏ మార్గం చూపితే ఆ మార్గం గుండా మనం నడిచేవారంగా జీవించాలి తప్ప, ఆయన చూపిన మార్గాన్ని వదిలిపెట్టి వేరే వేరే మార్గం గుండా వెళ్ళామంటే కష్టాలు పాలవుతాం, బాధలు పాలవుతాం, శ్రమల గుండా వెళతాం, లేనిపోని సమస్యలు మన నెత్తి మీదకి తెచ్చుకొని పెడతాం. కనుక ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఆయన ఏమంటున్నారట, ఆయన మన ముందుకు నడిచినప్పుడు అప్పుడు ఏం చేస్తాయంటే గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి, ఆయన స్వరాన్ని వింటాయి. ఎందుకంటే గొర్రెల కాపరి ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్తే అది వాళ్ళ చెవిలో పడుతుందట. వా విని ఏం చేస్తారు, ఆయన మాట వింటూ ఆయన వెంబడిస్తాయట. మొదటిది గొర్రెలు ఆయన స్వరం వింటాయట, రెండవది స్వరం వినటువంటి గొర్రెలు వెంబడిస్తాయి. మన జీవితంలో మనం చేయవలసింది ఇదే. మన కాపరిని ముందు పెట్టుకోవాలి, ఆయన ఎట్లా నడవమంటే అట్లా నడవాలి. ఆయన స్వరాన్ని విని ఏం చేయమన్నాడు, ఓ అట్లా నడవమన్నాడా, కాబట్టి అట్లా నడవాలి. అంతకుముందు చదివితే, నా గొర్రెలు పరాయివాని స్వరం వినవు, పరాయివాని స్వరం వినవు, ఆయన వెంట వెళ్ళవు, ఆయన చూపిన మార్గంలోనికి వెళ్ళవు, ఎందుకంటే నా గొర్రెలు కాబట్టి. కుమార కుమార్తె, నీవు ఎవరిని కాపరిగా చేసుకున్నావు నీ జీవితానికి? కొంతమంది హీరోయిన్స్ని కాపరిగా చేసుకుంటున్నారు, హీరోస్ని కాపరిగా చేసుకుంటున్నారు, మనుషులను కాపరిగా చేసుకుంటున్నారు, వారిని ముందు పెట్టుకొని వెళుతున్నారు, టెక్నాలజీని కాపరిగా చేసుకుంటున్నారు, డబ్బుని కాపరిగా చేసుకున్నారు, బంగారాన్ని కాపరిగా చేసుకున్నారు. చేసుకొని చివరికి వారు ఎటు వెళుతున్నారు వారికి తెలియకుండా పిచ్చి వాళ్ళగా అయిపోతున్నారు. నువ్వు కాపరిగా పెట్టుకోవాల్సింది నేను సృష్టించినటువంటి దేవుడినే. ఆ కాపరి నీకు నీ మంచిని కోరేవాడు ఆయన ఒక్కడే. ఈ భూమిలో ఎవరు నీ మంచిని కోరేవారు లేరండి. కనుక సహోదరుడా, సహోదరి, ఈ సత్యమును తెలుసుకో. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, 7వ వచనం చదువు బ్రదర్ ఒకసారి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పాను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలు పోవు ద్వారమును కాబట్టి నన్ను వెంబడించే వారికి ఎప్పుడు కూడా వారి జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు జరుగునని ఆయన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు 9వ వచనం చివరిగా, నేనే ద్వారమును, ఎవడేని నా ద్వారమున ప్రవేశించిన ఎడల వాడు రక్షణను పొందును. మొదటి ఆశీర్వాదం, మనం ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తామో ఆ మంచి కాపరిని మన జీవితాన్ని కాపరిగా చేసుకొని ఆయన స్వరమును వింటూ ఆయన వెంబడించే వారంగా ఉంటామో, మొదటి ఆశీర్వాదం ఏమిటంట, మనకు రక్షణ కలుగుతుంది, మనం రక్షించబడతాం, ఏ దుష్టుని చేతిలో పడిపోము, ఏ దుష్టునికి మనం బలిగా మారము, ఆయన సన్నిధి మనతో ఉండి మనని అన్ని విధాలా కాపాడును. మొదట ఆశీర్వాదం, రెండవది అతడు వచ్చుచు పోవచ్చు ఉండును, వానికి మేత లభించును. చూడండి, ఆయనకి ఎప్పుడు కూడా మేత లభిస్తూనే ఉంటుందట. ఎవరైతే దేవుని మంచి కాపరిగా చేసుకుని ఆయనే ద్వారమని భావించి ఆయన వెంబడిస్తారో, దేవుడు వారికి ఇచ్చే రెండో ఆశీర్వాదం ఏమిటంటే, వారికి ఎప్పుడు కూడా మేత లభిస్తుందట. అనగా ఏమిటి, వారికి ఇప్పుడు కూడా కరువు వారు అనుభవించరు, ఎడారిని వారు అనుభవించరు, ఎండిపోయిన తనాన్ని వారు అనుభవించరు, ఎప్పుడు కూడా పచ్చగా కలకలలాడుతూ సమృద్ధైన ఆశీర్వాదాలతో సమృద్ధైన దీవులతో వాళ్ళు కలిగి ఉంటారని వాక్యం పలుకుతుంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఎప్పుడు వారికి మేత లభించును అంటే, జోబు ఎప్పుడు కూడా ఫుల్గా ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, వీరు వాళ్ళు ఎప్పుడు డబ్బు ఫుల్గా ఉంటుంది అంటే సమృద్ధైన ఆశీర్వాదాలు, వారి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా తగ్గిపోవు. అటువంటి సమృద్ధైన ఆశీర్వాదాలు వారికి లభించినట్టు దేవుడు వాక్యం పలుకుతుంది. ప్రతి దేవుని బిడ్డలారా, కనుక సత్యం తెలుసుకొని ఈ దివ బలి పూజలో భక్తి విశ్వాసంతో ప్రార్థించుకుందాం. ఆమెన్.
ఏమివ్వగలను ఏసయ్యా, ఏమీ లేదే ప్రభునాదన్. ఏమివ్వగలను ఏసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా బలిని మీరు స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఆనందంతో నిన్ను నీ శ్రీ సభ అర్పణను స్వీకరించుము. మా ఆనందమునకు ఆధారమైన నీ ప్రియమైన కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు అవకాశమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా యొక్క క్రీస్తు బలి అనే కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరువబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు ఉత్థానం విముక్త ధనమాయను, అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవజాత అంతయు పాస్కానందంతో నింపబడి నేను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వము నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మౌనతమునవస్సన్న ప్రభు నామన వేచేవారు ధన్యులు. మౌనతమునవస్సన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథము 29:12 ప్రభు పలికి ఉన్నాడు, నీవు నాకు మొరపెట్టినా నీ మరణిని ఆలకిస్తాను. యోహాను 14:14 ప్రభు పలికి ఉన్నాడు, నా తండ్రిని నా పేరిట ఏమి అడిగినా మీకు ఇస్తానన్నాడు. ప్రభు ఇచ్చిన వాగ్దానాలన్నీ పట్టుకొని ఈ నడు పూజలో నువ్వు ఏమైతే ప్రార్థిస్తావో దాన్ని తప్పకుండా దేవుడు తీర్చునని వాక్యం పలుకుతుంది. కళ్ళు మూసుకొని ఈ నడు పూజలో నీకు అవసరమైన అవసరాలన్నింటినీ కూడా ప్రభు కల్పించుకొని ప్రార్థన చేసుకో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపు, ఏలయ్యనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయ్య ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచిదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం.
నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, పొలంతో నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితల్లి మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదరణమికి సేవ చేసిన పుణ్యాత్మను అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితోను విశ్వాసంతోను జపించుదము. పరలోకమందన్న మాయక తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మానాటికి కావలసిన మా అన్నము మాకు నడికి అనుగ్రహించండి. మా తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా పిల్లలను మీరు మన్నించండి. మమ్మ శోధన ఇందు ప్రవేశమనేవక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఓ ప్రభు, అన్ని గిరిని మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపమును విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తుని యొక్క ఆగమనం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీరే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలతో వసించిన ప్రభువైన యేసయ్యా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని కృపల్ల లోక పాపములను ప్రహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని కృపల్ల లోక పాపములను ప్రహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని కృపల్ల లోక పాపములను ప్రహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గురిపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, ద్వారమును పోవు మార్గమును నేనే, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నన్ను ఎవరైతే వెంబడిస్తారో వారు రక్షణ పొంది వారికి అన్ని విధాల మేత కలుగును, మేత లభించును అని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో
ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఎముకలన్నీయం తిరిగి జీవింపచేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయం తిరిగి జీవింపచేయుమయ్యా నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయ్యా నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నాలో ప్రవహింపచేయుమయ్యా నాలో ప్రవహింపచేయుమయ్యా ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందుతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దివ బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలు. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. ఎచ్చటికి వెళ్ళిన మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళిన మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా.